విరూపాక్ష అనే సినిమా చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అసలు అసలు అంటే ప్రతి చోట కూడా మనందరికి తెలిసిన విషయమే, సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్ అయినప్పుడు కూడా ఇట్స్ లైక్ గుడ్ టాక్. ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ అనేది నేను ఇప్పటివరకు వినలేదు. సో అన్ని చోట్ల కూడా చాలా మంచి రెస్పాన్స్, కథ చాలా మంచి కథ, సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అండ్ అసలు డైరెక్టర్స్ విజన్, సో అసలు వెరసి మొత్తం ఒక సూపర్ హిట్ సినిమా చూసాం విరూపాక్షలో. అందులో నేను కూడా ఒక భాగం అయినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేసి, ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా అసలు లెక్కలేని అన్ని మెసేజ్లు అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో లైక్ ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే పార్వతక్క ఇన్నాళ్ళు శ్యామలక్క అనేవాళ్ళు ఇప్పుడు పార్వతక్క అంటున్నారు. అక్క అని ఎందుకు అంటారో తెలియదు నాకైతే. నన్ను పిన్ని గారు అని పిలిచేవాళ్ళు ఉన్నారు, నన్ను శ్యామల అక్క అని పిలిచేవాళ్ళు ఉన్నారు. సో లైక్ ఒక రిలేషన్ తో డెఫినెట్ గా పిలుస్తారు. అది మీకంటే పెద్దవాళ్ళు అయితే? నాకంటే పెద్దవాళ్ళు అయితే అమ్మాయి అంటూ ఉంటారు, ఏమ్మా ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో లైక్ చాలా బాగా అనిపిస్తుంది అది చూసినప్పుడు. అండ్ విరూపాక్షలో స్పెషల్గా పార్వతక్కగా నేను చేయడం అనేది నా మెంటాలిటీకి చాలా దగ్గర క్యారెక్టర్, అది జనరల్ బిహేవియర్కి చాలా దగ్గర క్యారెక్టర్. అసలు ఆ స్టోరీ లైన్ విన్నప్పుడు కూడా నేను అసలు బా అసలు భలే సూట్ లైక్ ఇట్స్ నథింగ్ మీ, నేనే అది అంతే. ఆల్మోస్ట్ అందరు అలా అందరిని కలుపు వేసుకుంటూ అందరూ మనతో పాటే ఉండాలి అనుకుంటూ కొంచెం లైక్ ఇంకా మన అనుకుంటే అది ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. అదే క్యారెక్టర్ మీరు పాలో చక్కగా చూసారు. సో దాంట్లో కాదే మీరు చివర ఆ దబ్బనం తోటి ఇట్లా గుచ్చుకునే చూసి ఒకసారి అందరికి షాక్ అయిపోవటం, అంటే ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ తో చేసిన సినిమా కదా. సో యాక్చువల్గా అది దాని మీద డిబేట్ జరుగుతూనే ఉంటది, బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా లేదా అనేది. అది ఇంకా ఎవరు చెప్పలేమండి, మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది. దేవుడు ఉంటే దయ్యం కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ దేవుడు దయ్యం, ఇట్స్ పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ అంతే. ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, మనకి బాగా అనిపిస్తుంది. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చాం, ఏమిటో, ఏదో ఒక చిన్న ఫీలింగ్, ఆ ఎనర్జీస్ ని నేను నమ్ముతాను, ఆ వైబ్స్ ని నేను నమ్ముతాను డెఫినెట్ గా. సో పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ డెఫినెట్ గా ఉంటుంది. అంటే మీకు ఇంకా బ్లాక్ కలర్ కాస్త మేకప్ అట్లా డీ గ్లామర్ చేసి చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది నిజంగా. అంటే ఎప్పుడు ఇలా ఫుల్ మేకప్ వేసుకుని నేను బేసిక్గా అంటే మేకప్తో చూపించుకోవడానికి అంత ప్రిఫర్ చేయనండి. మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తే కూడా మొత్తం వితౌట్ మేకప్ నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను, బికాస్ న్యాచురల్గా చూపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. నేను బయటకి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా షూట్ ఉంది అంటే తప్ప నా మొహం మీద మీరు మేకప్ అనేది అసలు చూడదు. కెమెరా ఉంది అంటేనే నాకు మేకప్ ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. సో అది నేను బాగా నమ్ముతాను. అండ్ డీ గ్లామర్ అన్నప్పుడు ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ అనిపించింది, లైక్ అసలు మనల్ని కూడా మనం చూసుకుందాం ఎలా ఉంటామో ఇలా అనిపించి. అండ్ కార్తిక్ గారు నాకు లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆఫీస్లో అసలు ఫస్ట్ నన్ను నేను చూసుకుని లైక్ థ్యాంక్స్ టు మై మేకప్ టీమ్ అండ్ ఆల్, నిజంగా మా మేకప్ మ్యాన్ వినోద్ కానీ అందరూ లైక్ చాలా చాలా బాగా చూపించారు నన్ను అందరూ. చూసుకున్నప్పుడు ఏమనిపించింది? చాలా చాలా కొత్తగా అనిపించింది నాకు, నాకే అండ్ చాలా బాగా అనిపించింది. నేను నన్ను నేను బేసిక్గా నాకు ఇష్టం అలా చూసుకోవడం, అది బాగా అనిపించింది. అతనితో ఎట్లా ఉంది అంటే కలిసి పనిచేయడం సాయితేజ్ తోటి? తను కూడా ఏంటంటే అప్పుడే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడి అతను చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్. ఎస్ అవును, ఐఎమ్ గ్లాడ్ దట్ ఆ రోజు షూట్ స్టార్టింగ్ ఫస్ట్ డే నేనున్నాను లొకేషన్లో. మా కాంబినేషన్ సీన్ షూట్ అంతా అయిపోయి గుమ్మడికాయ కొట్టినప్పుడు కూడా ఐ వాజ్ దేర్ ఇన్ ద లొకేషన్, మా కాంబినేషన్ సీన్ అదే సెట్. నా మా ఇంటి సెట్లోనే స్టార్ట్ అయింది, అక్కడే ఎండ్ అయింది షూటింగ్. ఆ ఫస్ట్ డే ఆయన చూసినప్పుడు నిజంగా ఐ ఫెల్ట్ లైక్ రియలీ, అంటే చాలా బాగా అనిపించిందండి. అంటే ఒక మనిషి అంత ఫేస్ చేసి అంత ట్రావెల్ అయ్యి ఒకసారి అతని మెంటల్ కండిషన్ని అసలు ఆ ప్లేస్లో ఉండి మనం ఆలోచించినట్లయితే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఆయన గురించి ప్రే చేసిన ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తున్నా కదా, ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఆయనతో పాటు ఉండి ఆయన నిజంగా అసలు ఆ రోజు చాలా బాగా అనిపించింది ఆయన సెట్ చూసినప్పుడు. అంత మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డారంట, అంటే వాయిస్ సరిగా రాక, అంటే డెఫినెట్గా ఉంటుంది కదండి లైక్ వెన్ ఇక్కడ దెబ్బ తగిలిందే ఇక్కడ సర్జరీ అయింది ఇక్కడ. సో అప్పుడు కొంచెం మాట్లాడడం అది చాలా చాలా కష్టపడి చేశారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఈరోజు ఆయన చూసి ఆ వర్క్ లోకి వెళ్తే కొంచెం దాంట్లో పడతాం, మళ్ళీ మామూలు మనిషి అవుతాం త్వరగా అని చెప్పడం. సో దాని తగ్గట్టు చేశాడు, దానికి తగ్గ అంటే ప్రజల యొక్క ఆశీర్వాదాలు కూడా అతనికి ఉండాలి అనుకోవాలి. డెఫినెట్ గా అంతే అండి, అండ్ హీ హాస్ లాట్ మోర్ టు డూ కాబట్టి ఆయన. సో సినిమాలో పార్వతక్క పార్వతక్క అని పిలిచాడు మిమ్మల్ని, అట్లాగే ఉండవు బ్రదర్ లైక్ ఏ బ్రదర్ లానే ట్రీట్ చేశారు. అంతే అసలు, అంటే ఇస్ వెరీ
చిన్నపిల్లోళ్ళలాగా లైక్ కల్మషం లేనట్టు అనిపించింది నాకు. మరి అంటే నాకు పర్సనల్గా అంతకు ముందు ఆయన ఎప్పుడు తెలీదు, ఏదో స్టేజ్ షోస్లో చూడడం తప్ప ఎప్పుడు నేను సాయిధం తేజ్ గారిని పర్సనల్గా కలవలేదు. సో ఈ షూటింగ్ టైంలోనే లైక్ మేము మాట్లాడుకోవడం కానీ డిస్కస్ చేసుకోవడం కానీ జోక్లు వేసుకోవడం కానీ అంటే లైక్ ఇక్కడ అనిపించింది మాట్లాడతారన్నట్టు అనిపించింది నాకైతే. మరి అంటే హీస్ వెరీ స్వీట్, చాలా మంచి మంచి వ్యక్తిలాగా అనిపించారు నాకు నిజంగా. అంటే దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ కాబట్టి, అండ్ వెరీ జోవియల్. ఒక మేకప్ మ్యాన్ని మేకప్ మ్యాన్లా చూడరు, ఒక అసిస్టెంట్ అసిస్టెంట్ లాగా చూడరు, ఎవ్రీబడి ఇంకంతా ఆయన చుట్టూ ఉన్నారంటే ఇట్స్ లైక్ చాలా సరదాగా కలుపుకుపోయేస్తాను. యా చాలా బాగా అనిపించింది నాకు, భేషజాలయం లేకుండా నాకైతే కనిపించలేదు. సో మనకు కూడా ఏంటంటే కంఫర్ట్ గా ఉంటుంది కదా మిగతా వాళ్ళకి కూడా. డెఫినెట్ గా ఇప్పుడు ఒక పెద్ద హీరో, ఆయన అంతకు ముందు ఆయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి పెద్ద హీరో, హీ హ్యాడ్ బ్యూటిఫుల్ హిట్స్, బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ఇన్ హిస్ కెరీర్. సో ఆయనతో వర్క్ చేస్తున్నా నేను కొంచెం నిజంగానే భయపడ్డా, అమ్మో ఈయన ఎలా ఉంటారు అసలు, మనకి పర్సనల్ గా తెలియదు ఈయన ఎలా వర్క్ చేయాలి అని అనుకున్నాను. బట్ హీ మేడ్ ఇట్ వెరీ ఈజీ, నన్ను చాలా కంఫర్టబుల్ చేసేసారు ఆయన ద వెరీ ఫస్ట్ డే. మీరు అంటే ఎన్ని రోజులు షూట్ చేశారు దానికి? 3 సంవత్సరాల జర్నీ అండి ఇది. అవునా? బిఫోర్ కోవిడ్ నేను ఒక రోజు లైక్ ఏదో పండగ అనుకుంటే చీరాలు మా అత్తగారు ఊరు వెళ్తే అక్కడ నాకు కాల్ వచ్చింది, ఇలా ఒక సినిమాకి అనుకుంటున్నాము, సాయిధరం తేజ్ గారు హీరో, ఇందులో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది, సో మీరైతే కొంచెం బాగా అనిపిస్తారు అనుకుంటున్నాము అని నాకు ఎస్పీసీసీ నుంచి కాల్ రాగానే సెడ్ సినాప్సిస్ ఒకసారి పంపించండి అని పంపించారు. ఓకే విన్నాను, ఇట్స్ లైక్ నైస్, ఓకే నేను చేస్తున్నాను అని చెప్పి హౌ పార్వతక్క విల్ బి, వాట్స్ పార్వతక్క ఆ ఊర్లో అని అంతవరకు పంపించారు. సో ఓకే నాకు నచ్చింది, నేను చేస్తానన్నాను, కమర్షియల్స్ మాట్లాడుకున్నాము, అయిపోయింది షూట్ అన్నారు, ఓకే డన్. సో అన్ఫార్చునేట్లీ కోవిడ్ ఆ తర్వాత తేజ్ గారికి ఆ తర్వాత మళ్ళీ ఆయన రికవరీ టైమ్, ఈలోపు సెకండ్ కోవిడ్, ఇలా అంటే ఒక 2-3 సార్లు డేట్స్ ఇచ్చి మాకు క్యాన్సిల్ చేసి, ఇంటికి డిజైనర్లు వచ్చి కాస్ట్యూమ్ ట్రయల్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యి, ఇంకా రేపు షూట్ అంటే కూడా క్యాన్సిల్ అయ్యి. సో ఇలా జరిగింది, అది ఇట్స్ ఒక ప్రాసెస్, అది ఆల్మోస్ట్ అడ్డంకులు ఎదురవుతూనే అట్లా చేసుకుంటూనే వాటిని దాటుకుంటూ దాటుకుంటూ జరిగింది అది షూట్. ఎప్పుడైనా ఇది బాగా ఛాలెంజింగ్ అనిపించిన సందర్భం ఏదైనా ఉందా మీరు చేసిన ఆ క్యారెక్టర్లో? అది చనిపోయేటప్పుడు లైక్ ఏదైతే ఆ దబ్బనం తీసుకుని ఇట్లా గుచ్చుకుంటామో అప్పుడు ఒక ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో లైక్ అది యూజువల్గా మనం నాకు అంతకు ముందు అట్లా అంత సినిమా నాలెడ్జ్ నాకు ఐడియా లేదు బేసిక్గా. అంటే సీజీలో ఇలా చేస్తారు, బ్యాక్ వర్క్ ఇలా ఉంటుంది, సో మనం జస్ట్ కొంచెం ఎఫెక్టివ్గా దానికి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో ఆల్ దిస్ ఐ లెర్న్డ్ ఇన్ ద ప్రాసెస్, సో సిన్స్ నేను ఇప్పటివరకు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి. బట్ అది నాకు కొంచెం ఒక 2-3 టేక్లు, యూజువల్గా నేను అన్ని ఒక సింగిల్ టేక్ చెప్పేస్తాను, దేవుడు దేవల్లో ఒక మెమరీ పవర్ అయితే ఉంది కాబట్టి మాక్సిమం సింగిల్ టేక్స్ అయిపోతాయి. సో ఇది ఒక్కటి కొంచెం నేను టైం తీసుకున్నాను. అండ్ ఆ వాక్ ఒక ట్రాన్స్లో ఒక దయ్యం ఆవహించిన తర్వాత నుంచి కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. ఎలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు, నిర్లిప్తంగా కనపడాలి, ఉండకూడదు. అది ఏదో ఒక లెన్స్ పెట్టుకున్నాను అప్పుడు, సో అది కొంచెం వెరీ బిగ్ లెన్స్ అన్నమాట, అది కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది, కళ్ళు రెప్పగొట్టకూడదు అలాంటివి కొంచెం ఎక్స్పీరియన్స్ అది కూడా.